This is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1800 hair transplants passionately and still counting. Hair transplant surgery tarvata manam cap vadochcha. Idi chaala mandi nannu adige prashna. See, hair transplant eppudaithe jarugutundo jarigina ventane mana hair follicles ledha grafts evaithe nenu implant chestano aa grafts లోపల బ్లడ్ సప్లైని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంటాయి. అదే టైంలో స్టెమ్ సెల్స్ అనేటువంటివి మన చర్మం లోపలికి ఇంబైబ్ అవుతూ ఉంటాయి. చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ పీరియడ్లో హెయిర్ ఫాలికల్స్ స్కాల్ప్ మీద అలాగే ఉండడం ఎంతైనా ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో మనం మన హెయిర్ని మన స్కాల్ప్ని చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇటువంటి పీరియడ్లో ఎటువంటి హెవీ క్యాప్స్ కానీ లేదా బీనీ లాంటి క్యాప్స్ కానీ లేదా టైట్గా అతుక్కుని ఉండే క్యాప్స్ కానీ పొరపాటును కూడా వేసుకోకూడదు. ఈ పీరియడ్ దాదాపు మొదటి రోజు నుంచి 7 రోజు వరకు ఉంటుంది. సో ఈ పీరియడ్లో మీరు సింపుల్ సర్జికల్ క్యాప్స్ వాడితే ఎంతైనా మంచిది. దాంతోపాటు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మీరు క్యాప్ వాడాలి అంటే ఒక బేస్బాల్ క్యాప్ లాంటివి తీసుకొని ఏదైతే ఓన్లీ ఈ ఫోర్హెడ్ నుంచి ఈ భాగంలో మాత్రమే టైట్గా అటాచ్ అవుతుంది అండ్ ఈ పై భాగంలో ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశామో ఆ భాగంలో టచ్ అవ్వకుండా ఉంది అంటే దాన్ని మనం బయటికి వచ్చినప్పుడు వాడుకొని మళ్ళీ ఇంటికి కానీ ఇండోర్స్ కానీ వెళ్ళినప్పుడు ఒక సర్జికల్ క్యాపే వేసుకొని ఉండడం ఎంతైనా మంచిది. ఇప్పుడు 7-8 రోజులు దాటిన తర్వాత కూడా ఇటువంటి బేస్బాల్ లాంటి క్యాప్స్ వాడడమే ఎంతైనా మంచిది. వెంటనే మళ్ళీ వేరే టైట్ క్యాప్స్ వాడడం మంచిది కాదు. సో అట్లీస్ట్ ఒక 30 డేస్ వరకు క్యాప్ ప్రాపర్గా వాడడం మంచిది. మీరు వాడచ్చు. తర్వాత మళ్ళీ మీ హెయిర్ గ్రో అయిన తర్వాత మీరు ఎటువంటి క్యాప్ అయినా వాడుకోవచ్చు, మళ్ళీ హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక పర్మనెంట్ హెయిర్ కాబట్టి మీరు దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి వరిగా అవసరం వస్తుంది. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.